శంకర్ గతంలో ఏదైనా వేరు గా ఉండేనా, నిజంగా ప్రజా రాష్ట్రం కోసం మాట్లాడేటోడేనా? శంకర్ గతంలో ఇట్లా ఎప్పుడైనా ఏదైనా సమాజం పట్ల ఏదైనా జరిగినా ఇట్లా ఖండించడం, ఇక్కడ ఏమన్నా జరిగితే దాన్ని చిన్న ఫస్ట్ గెలిచి ఇట్లా లాగే ఉండేది. అయితే గత 1 ఇయర్ బ్యాక్ ఇట్లా రేవంత్ రెడ్డి ఒకసారి ఫోన్ చేసి బెదిరించిండు, మాకు ఇట్లా వినిపించిండు. ఆయన అప్పుడు ముఖ్యమంత్రి కాకముందే బెదిరించిండు. మేము ఇట్లా చెప్తూనే ఉన్నాం, అంత రేవంత్ రెడ్డి అంత మంచి వ్యక్తి కాదు, దుర్మార్గుడు, ఈ దుర్మార్గంతో జాగ్రత్త ఉండాలి, ఏదో ఒకటి చేస్తాడు. లీగల్ గా నువ్వేం తప్పు చేస్తలేవు, నువ్వేం తప్పు చేస్తే లీగల్ గా ఏమైనా కేసులు ఇప్పించడానికి అవకాశం ఉంటది. నువ్వేం తప్పు చేస్తలేవు, లీగల్ గా ప్రశ్నిస్తున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా అటాక్ చేస్తాను. నేను గతంలో ఇట్లా 1 వీక్ బ్యాక్ ఇట్లా కలిసినప్పుడు హెచ్చరించారు, చెప్తూనే ఉన్నాం. మాకు అంటే మనకు తెలుసు కదా వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళవి మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. అయితే సమస్య ఏంటంటే, రేవంత్ రెడ్డి అలింగాన్ని హామీలు ఇచ్చిండు, ఎవరు ప్రశ్నించకూడదు, అంటే రాజకీయాలు కానీ ప్రెస్ వాళ్ళు కానీ ప్రశ్నించకూడదు. మీడియా మొత్తం వన్ సైడ్ అయిపోయింది, మొత్తం అక్కడ చంద్రబాబు నాయుడు తొత్తులు, ఇంకా మిగతా వాళ్ళు ఆంధ్ర మీడియా అయిపోయింది. తెలంగాణ మీద అక్కస్తున్నోళ్ళు, తెలంగాణ ఇన్ని సంవత్సరాలు బాధపడితే చూసి తట్టుకోలేదు మీడియా మొత్తం. ఇప్పుడు ఎట్లయిపోయింది, చంద్రబాబు తొత్తులు మొత్తం రేవంత్ రెడ్డికి తెలంగాణ నాశనం అయిపోవాలని చూసేది కదా మీడియా అప్పటికి వెళ్ళి, ఇట్లా అయిపోయింది. ప్రశ్నించడంలో ఎవరు లేరు, మీలాంటి వాళ్ళు, శంకర్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఇలా ఎట్లా అట్లా అణచివేయాలి. అణచివేయాలంటే లీగల్ గా కోర్టులు ఊపుకోవాలి, లీగల్ ఏం చేయలేరు కదా. ఈ భౌతిక దాడులు చేసి చంపేసే ప్రయత్నం చేస్తారు. నేను ఒకటే కోరుతున్నా పోలీసు వాళ్ళకి ఏంటంటే, గవర్నమెంట్ వస్తూ పోతూ ఉంటాయి, పోలీసు వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద పబ్లిక్ ప్రజలకు ఒక నమ్మకం కలగాలంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎవరైతే నిన్న రౌడీ మూకలు, ఎవరైతే విచక్షణ రహితంగా కొట్టి దాడి చేసి చంపే ప్రయత్నం చేసిరో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఊకోదు. దీని పట్ల ఖచ్చితంగా ఏదో చర్య తీసుకుంటారు ఖచ్చితంగా. ఇది మంచి పద్ధతి కాదు, ఎవరికి జరిగిన మంచి పద్ధతి కాదు. ఎవరైతే నిన్న దాడి చేసిరో ఆ దాడి చేసిన వ్యక్తులని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించాలని కోరుతున్నాను. ఇది ఒక్కసారి ఆలోచించండి, ఈ అన్న మీడియాలు 15-20 మంది గుంపుల్లోకి వచ్చి, తోడేళ్లలోకి వచ్చి ఓ బిడ్డ మీద దాడి చేస్తా అంటే 324 కేసులు పెట్టేసి చేతులు దులుపుకునే పరిస్థితిలో, 504 కేసులు పెట్టి చేతులు దులుపుకునే పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం నడుస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎలాగో దిక్కులేడు, ముఖ్యమంత్రి కనసన్నల్లోనే దాడులు చేయించింది ముఖ్యమంత్రి, దాడులు చేపిస్తుంది ముఖ్యమంత్రి, దాడికి కుట్ర చేస్తుంది ముఖ్యమంత్రి. ఇలా ముఖ్యమంత్రి కేసులో నీరు కార్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా ఆ తల్లిని, ఈ పిల్లల్ని, ఈ ఊరు, ఆ ఊరుకు సంబంధించినటువంటి బిడ్డల మాటలని తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. దీని మీద ప్రతి ఒక్కరు నిష్పక్షపాతంగా ఈ విచారణ జరగాలి. ఆడోళ్ళను అడ్డం పెట్టుకుని రౌడీలను గూండాలతోటి జన్మనిస్తే గొంతు నొక్కుతాము అంటే ఇది అయ్యే పని కాదు. తెలంగాణ అంటేనే చైతన్యం ఉన్న నేల, ఉద్యమ గడ్డ. ఈ గడ్డ మీద ఇట్లాంటి మకిలి వెకిలి చిల్లర చేష్టలు మానుకో రేవంత్ రెడ్డి అని మొత్తం యావత్ తెలంగాణ సమాజం పక్షాన మేము విధమిస్తున్నాం.